నివర్ తుఫాన్ కారణంగా గురువారం రోజంతా విస్తారంగా వర్షాలు కురవడంతో విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని రైవాడ జలాశయం నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. రైవాడ అత్యధిక నీటిమట్టం 114.00 మీటర్లు కాగా శుక్రవారం నాటికి 112.66 మీటర్లకు చేరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేవరాపల్లిలో 33 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలంలో వర్షాలు కురవడంతో సుమారు 10 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రస్తుతం రైవాడ ఎడమ కాలువ నుంచి 100 క్యూసెక్కులు, జీవీఎంసీకు 50 క్యూసెక్కులు నీటిని యథావిధిగా విడుదల చేస్తున్నట్లు జలాశయం అధికారులు చెప్పారు.